నా పేరు రాళ్ళబండి రాఘవన్, కడప జిల్లా. నేను 2020 జూన్ నెల నుండి నాలాయన ప్రబంధం క్లాసులు మన యాజ్ఞికి పీఠం ద్వారా జరుగుతూ ఉంటే దానికి జాయిన్ కావడం జరిగింది. వేదాంతం రామాచారి గారు చెబితే ఒక సంవత్సరం నుండి కూడా నాలాయన ప్రబంధాన్ని శ్రీమాన్ దరూరి పురుషోత్తమాచార్య గారు ఎంతో అద్భుతంగా వివరిస్తూ చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా మాకు ఆ ప్రబంధాన్ని సంత చెప్పిస్తూ ఉన్నాడు. దానికి మేము ముందుగా దరూరి పురుషోత్తమాచార్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. తర్వాత సంపూర్ణ విలక్షణ యాజ్ఞికులుగా తయారు కావాలని డాక్టర్ పిటిజిఎస్ కిషోర్ స్వామి వారు సంకల్పించుకొని ఒక సంవత్సరం పాటు మాకందరికీ పాంచరాత్ర ఆగమము నుంచి మొదలుపెట్టి దాంట్లో ఉండే రహస్యాలను, కళ్యాణోత్సవాన్ని, బ్రహ్మోత్సవాలను, జ్యోతిష్యాన్ని అన్నీ నేర్పిస్తాము అని చెబితే సంపూర్ణ విలక్షణ యాజ్ఞిక శిక్షణ కొరకు సంవత్సరం కోర్సుకు మేము జాయిన్ కావడం జరిగింది. తర్వాత రాబోయే శ్రీ రామానుజాచార్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు జరుగుతూ ఉన్నది. అక్కడ 108 దివ్యదేశ ప్రతిష్టలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడికి ఋత్విక్కులను 1035 కుండాలతోటి యజ్ఞం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఋత్విక్కులను, హోతలను, ఉపద్రశలను పంపించాలనేటువంటి సంకల్పంతో డాక్టర్ పిటిజిఎస్ కిషోర్ స్వామి వారు యాజ్ఞిక పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మాకందరికీ కూడా ఈ హోమ శిక్షణను ఇచ్చి మమ్మల్ని ఆ రామానుజ సహస్రాదిలో పాల్గొనేలాగా తయారు చేయాలని భావించుకొని మాకందరికీ కూడా ఒక 10 రోజుల పాటు అగ్నిముఖం, అగ్ని ప్రతిష్టాన్ని మొదలుపెట్టి ఆ హోమ కార్యక్రమాన్ని అంతా పాఠం చెప్పడం జరిగింది. ఎంతో అద్భుతంగా వివరిస్తూ దానిలో రహస్యాలన్నింటినీ మాకు తెలియజేస్తూ మాకు పాఠం చెప్పడం జరిగింది. అటు తర్వాత ఈ అగ్నిముఖం పాఠమంతా అయిపోయిన తర్వాత అందరికీ కూడా ప్రాక్టికల్స్ నిర్వహింపజేసి హైదరాబాద్ గుంటూరులో ఉన్నటువంటి యాజ్ఞిక పీఠంలో మాకందరి చేత ఆ హోమ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియజేశారు. దానికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇకపోతే శిక్షణకు ముందు ఈ యాజ్ఞిక శిక్షణ ఎలా ఉంటుందనేది మాకు తెలియదు. ప్రబంధం ఎలా ఉంటుందో మాకు తెలియదు. వైష్ణవులుగా జన్మించాము కానీ వీటిలోని రహస్యాలు కానీ, వీటిలోని పద్ధతులు కానీ మాకు తెలియకుండా